సజ్జపిండి తో కారం రొట్టె ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు. సజ్జపిండి 1 కప్, పచ్చిమిరపకాయలు మంటకి సరిపడ, ఉల్లిపాయ 1, అల్లం 1 అంగుళం, ఉప్పు సరిపడ, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు కలిపి మనం మిక్సీ పట్టుకుందాం. అవి మెత్తగా కాకుండా ఈ విధంగా పలుకుగా మిక్సీ వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయని కట్ చేసుకొని ఇది కూడా పలుకుగా ఉండేట్లు మిక్సీ వేసుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మనం పిండిలో మిక్స్ చేసుకుందాం. మనం ఉల్లిపాయ మెత్తగా మిక్సీ పట్టకూడదు, మెత్తగా మిక్సీ పడితే నీరు అయిపోతుంది, పిండంతా మనకి వాటర్ అయిపోతుంది. ఉల్లిపాయ మనకి తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుంది, అందుకని సన్నటి ముక్కల విధంగా వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ అన్ని మిక్స్ చేసిన తర్వాత మనం బాయిల్ వాటర్ తీసుకోవాలి. పిండిని మిక్స్ చేసుకోవడానికి మనం వేడి వాటర్ తీసుకోవడం వల్ల మనకి పిండికి కొంచెం జిగట వస్తుంది. మనం సజ్జ పిండి కొద్దిగా బరకగా ఉన్న పిండి మాత్రమే తీసుకోవాలి. మరీ మెత్తగా ఉంటే మనకి సజ్జ రొట్టెలు నీట్గా రావు. కంపల్సరీ మనకు బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. వేడి నీళ్ళు పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మన చపాతి పిండిలాగా మిక్స్ చేయాలి. సరిపడా వాటర్ తీసుకోండి, మరి ఎక్కువ తీసుకోకండి. మరీ ఎక్కువగా ముద్ద అయ్యే విధంగా కలపన అవసరం లేదు. జస్ట్ మనకి ఈ విధంగా మనకి గట్టిగా ముద్ద అయితే సరిపోతుంది. ఈ విధంగా పిండి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం కరివేపాకు, తరిగి పెట్టుకున్న కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని మనం చిన్న చిన్న ముద్దలుగా మనకి ఈ రొట్టెకి సరిపడా ముద్దలు తీసుకుందాం. కరివేపాకు కావాలంటే మనం మిక్సీలైనా వేసుకోవచ్చు. సన్నగా మనకి తరిగినట్లు వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ పేస్ట్ లాగా చేసుకోకూడదు. రొట్టె సరిపడే సైజులో మనం పిండి తీసుకుందాం. చూడండి, మనకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు బాగా తెలుస్తుంది. ఇందులో కావాలంటే కొత్తిమీర అయినా యాడ్ చేయొచ్చు. ముద్దను బాగా ఇలా స్మాష్ బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి రొట్టె బాగా జిగట వస్తుంది, మనకి రొట్టె చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం రౌండ్గా ముద్ద చేసుకోండి. బాగా రౌండ్ చేసుకోండి. ఇప్పుడు మనం రొట్టె పొడిపిండితో చేస్తున్నాము, తడిగుడ్డ మీద కాకుండా. ఈ విధంగా మనం పొడిపిండి తీసుకొని మన మిశ్రమాన్ని రొట్టె ముద్దని మనం ఇలా రోల్ చేసుకోండి. చుట్టూరు మనకి పొడిపిండి అయ్యే విధంగా రోల్ చేయండి. ఇప్పుడు మనం రొట్టెని ఈ విధంగా సాగొట్టుకోవాలి. చూడండి, కొద్ది కొద్దిగా ప్రెస్ చేస్తూ రౌండ్ తిప్పుకుంటూ ఉండండి. ఈ విధంగా మనం రొటేట్ చేసుకుంటూ రొట్టెని చేసుకోవాలి. ఇప్పుడు మనకి లైట్గా క్రాక్స్ వస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఆ క్రాక్స్ని మనం ఈ విధంగా మనం చేతితో మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి లాస్ట్లో మనకి క్రాక్స్ లేకుండా నీట్గా రౌండ్గా వస్తుంది. చూడండి, మనం క్రాక్స్ కంపల్సరీ వస్తాయి. వచ్చిన క్రాక్స్ మనం చేతితో ఈ విధంగా మనం సర్వ్ చేసుకుంటూ మనం రొట్టె చేసుకోవాలి. కంపల్సరీ మనం రొట్టె అనేది టర్న్ చేసుకుంటూనే మనం రొట్టె చేసుకోవాలి, లేకపోతే మనకి కింద అంటుకుపోతుంది. అంటుకుపోకుండా మనం పిండి చల్లాము. పిండి చల్లి మనం పైన కూడా కొద్ది కొద్దిగా పిండి చల్లుకుంటూ చేతికి అంటుకోకుండా మనం ఈ విధంగా రొట్టె చేసుకోవాలి. పొడిపిండి అనేది మనకి రొట్టెని కింద అంటుకోనియకుండా చేస్తుంది. చూడండి, మనకి క్రాక్స్ వస్తున్నాయి. క్రాక్స్ని ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మనం రొట్టె సాగు కొట్టుకుంటే మనకి క్రాక్స్ లేకుండా నీట్గా వస్తుంది. చూడండి, మనం రొట్టె నీట్గా టర్న్ చేసుకుంటూ మనం రొట్టె చేసుకున్నాము. ఇప్పుడు మనకి క్రాక్స్ లేకుండా చూడండి రౌండ్గా ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా చేసుకోవాలి మనం. క్రాక్స్ లేకుండా ఈ విధంగా అనుకుంటూ మనం రొట్టె చేసుకుంటూ ఉంటే మనకి కంపల్సరీ మనం రొట్టెని చేసేప్పుడు క్రాక్స్ వస్తూనే ఉంటాయి. ఆ క్రాక్స్ని ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఆ క్రాక్స్ లోపలికి ఇలా అనుకుని మళ్ళీ రొట్టె చేసుకుంటే ఆ క్రాక్స్ లేకుండా నీట్గా రౌండ్గా వస్తుంది. ఈ విధంగా మనం నీట్గా రొట్టె చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం పెనం మీద వేసుకుందాం. కింద వైపు మనకి పొడిపిండి ఉంటుంది కాబట్టి కింద వైపుది పైకి వచ్చే విధంగా, ఇప్పుడు పైన వైపుది మనం రొట్టె పెనం మీద పడే విధంగా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం కింద వైపు చేపెట్టి మనం రొట్టె తీసుకోవాలి. చూడండి, మన రొట్టెకి పైన అంతా పొడిపొడిగా ఉంది. ఈ పొడిపిండి మనకి రొట్టె కాల్చేటప్పుడు ఈ పొడిపిండి ఇదే విధంగా ఉంటే మనకి రొట్టె అనేది నీట్గా తెల్లగా వచ్చేస్తుంది. దానికోసమని మనం తడి వాటర్లో ఒక తడిగుడ్డ తీసుకొని ఈ రొట్టెని ఈ విధంగా మనం క్లీన్ చేస్తాము. మనం వాటర్ ఉడికి చల్లుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా అయినా క్లీన్ చేసుకోవచ్చు. వాటర్ చల్లితే మనకి స్టవ్ అంతా నీళ్లు పడిపోయి బాగా పాడైపోతుంది. ఈ విధంగా చేస్తే మనకి ఇంకా నీట్గా వస్తుంది. రొట్టె మొత్తాన్ని ఒకేసారిగా మనం నీట్గా, మరి ఎక్కువసేపు తుడవకండి, ఒక్కసారిగానే మనం తుడిచేసుకోవాలి. మొత్తం పొడి అంతా తడి అయిపోవాలి. పెనం మీద రొట్టె వేసిన తర్వాత మనం ఎక్కువ టైం ఉంచకూడదు. మన తడి ఆరిపోకముందే మనం టర్న్ చేసుకోవాలి. రెండో వైపు వేసిన తర్వాత మళ్ళీ 1 హాఫ్ మినిట్ కాల్చి మళ్ళీ
टू साइड्स मनम रोटेट चेसुकुंटू निमिषं पाटु 2 निमिषाल पाटु काले वरकु काल्चुकोवाली चूंडी रोटे पैन मन की उल्लिपाय पच्चिमिरपकायलु करिवेपाकु बागा नीटुगा तेलुस्तुंदी मल्ली टर्न चेसुकुंदाम रोटनी चूंडी मन की लाइट्गा कालिंदी विधंगा मन की चुट्टूरु काले विधंगा मनम कोंचेम मुंदुकी वेनकी कदल्चुकुंटू काल्चुकोवाली मनम वाटर तड़ चेसाम काबट्टी मन रोटे तेलगा लेकुंडा नीटुगा वच्चिंदी मन रोटे कालिपोयिंदी मल्ली इदे विधंगा मनम रोटलनी तयार चेसुकुंदाम चूसारु कदा फ्रेंड्स मन सज्ज रोटे स्पैसी सज्ज रोटे रेडी अयिपोयिंदी इला कारम कारम गा ईवनिंग स्नैक्स गा तीसुकुंटे एंतो टेस्टीगा उंटुंदी ओके फ्रेंड्स मन सज्ज रोटे ए विधंगा तयार चेयालो चूसारु कदा मीरु कूडा मी इंट्लो तयार चेसुकोनि टेस्ट चूडंडी मीकु ई वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडी मरि मी फ्रेंड्स अंदरिकी षेर चेयंडी मरिन्नि वीडियोल कोसम ई चानल नि सब्स्क्राइब चेसुकोंडी ओके बाय फ्रेंड्स।